జంగారెడ్డి గుడం బాగున్నారందరూ. ఈ సభకి విచ్చేసిన పోలవరం నియోజకవర్గం, అదే విధంగా చింతల్పూడి నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. టీడీపీ కంచుకోట పశ్చిమ గోదావరి జిల్లా, దేవుడి సొంత దేశమని కేరళ అంటారు, కానీ దేవుడి సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి జిల్లా ప్రజల మమకారం, ఎటకారం రెండు సూపర్. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం కోసం సొంత భూముల్ని త్యాగం చేసిన పోలవరం ప్రజలందరికీ శిర్సు వంచి నా పాదాభివందనం. మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి చింతలపూడి, ఇంత పుణ్యభూమిపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం, మనగలం, ప్రజాబలం. లోకేష్ ని చూస్తే జగన్ కి భయం వేస్తుంది, ప్యాంటులు తడుపుకుంటాడు. ఆనాడు ఈ సైకో జగన్ పాదయాత్ర చేస్తానంటే మనం అడ్డుకున్నామా? అడ్డుకున్నామా? అదనంగా పోలీస్ భద్రత ఇచ్చి పాదయాత్ర చేసుకో అని చెప్పాం, కానీ మీ లోకేష్ ఆపేదానికి పోలీసులు పంపించారు. రాజారెడ్డి రాజ్యాంగం చూసి మనం భయపడతామా? మై డియర్ బ్రదర్ జగన్, భయం మా బ్లడ్ లోనే లేదు. అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్టుకుని ఈ యువగలం పాదయాత్ర మనం చేస్తున్నాం. పిల్ల సైకోలు పంపించారు, కోడి గుడ్డులు రాలేసేదానికి మన వాళ్ళు ఆమ్లెట్ కాదు కదా ఫ్రైడ్ రైస్ వేసి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో ఈ వైకాపా నాయకులు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ప్రతి ఫ్లెక్సీకి కాపులా కాసేదానికి ఒక పోలీసుడు. మళ్ళీ ఫ్లెక్సీ ఎవడు చింపుతాడని వీడియో. ఆ వైకాపా నాయకులు చెప్తున్నా జగన్ పని అయిపోయింది, వచ్చేది మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వమే. గతంలోనే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. పనికిరానోడు పందిరి వేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టిందంట. ఏం చెప్తున్నానో అర్థమైందా రాజా? ఇంకా టైం ఉంది బ్రదర్, ఇంకా టైం ఉంది. మూడు రాజధానులు కడతా అన్నాడు, మూడు ప్రాంతాల్లో కనీసం మూడు ఇటుకలైలా. విశాఖపట్నంలో ఒక బస్ స్టాండ్ కట్టాడు, పునాదుల్లో థర్మోకోల్ బస్ స్టాండ్. గట్టిగా గాలి వస్తే బస్ స్టాండ్ పడిపోయింది, కూలిపోయింది. జగన్ ముఖం కింద పడిపోయింది. ఆ బస్ స్టాండ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 40 లక్షల రూపాయలు. అది ఈ సైకో జగన్ కెపాసిటీ. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ పోలవరం అవుతే ఈ సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. అందుకే ఈరోజు పోలవరం పనులు జరగటం లేదు. జగన్ది ఒక దరిద్రపు పాదం. విశాఖపట్నానికి ఎప్పుడు వస్తానని చెప్తాడు, ప్రతిసారి అక్కడ ఒక ప్రమాదం. ఈరోజు జరిగే పరిస్థితి, ఇక్కడున్న ప్రజలందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, వెంకన్నతో ఎవరినో పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? మాడి మస అయిపోతాడు. అలాంటిది 100 సార్లు
వెంకటేశ్వర స్వామితో ఈ సైకో జగను పెట్టుకున్నాడు. అలపిరి టోల్గేట్ ఛార్జీల దగ్గర నుంచి శ్రీవారి సేవలు, ప్రసాదము, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్ ఛార్జీలు విపరీతంగా పెంచి దేవుడిని సామాన్య ప్రజలకి దూరం చేశాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేశాడు ఈ సైకో జగన్. తిరుమల కొండని బోడిగుండు అన్న వ్యక్తి భూమన్న కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్పర్సన్ ఇచ్చాడు ఈ సైకో జగన్. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ క్లేస్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని టీటీడీ మెంబర్ చేస్తాడు. బాబాయ్ మర్డర్ కేసులో ఉన్న నిందితుడు వెంకట సుబ్బారెడ్డిని టీటీడీ మెంబర్ చేస్తాడు ఈ సైకో జగన్. అందుకే ఈ సభాముఖంగా సైకో జగన్ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఎవడు పెట్టుకున్నా వాడు మాడి మసైపోతాం ఖాయం. జగన్ మొన్న ఒక సభలో లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేదని చెప్పాడు. ఈ సభాముఖంగా సైకో జగన్ ని కొన్ని ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నా. జగన్, మీ అమ్మగారు మిమ్మల్ని నమ్ముతారా అని. జగన్, మీ సొంత చెల్లి నిన్ను నమ్ముతుందా అని అడుగుతున్నా. ఇంకొక చెల్లి సునీత గారు నిన్ను నమ్ముతారా అని ఈ సభాముఖంగా సైకో జగన్ ని అడుగుతున్నా. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ సైకో జగన్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడితే కాలు చేతులు విరగొడతానని ఎందుకు చెప్పాడని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. వైఎస్ కుటుంబం మొత్తం జగన్ అంటే నమ్మట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ ని నమ్మట్లేదు. అందుకే అందరూ నిన్ను నమ్మం జగన్ అని ప్రజలందరు రోడెక్కే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ ఒక